బాగుందయ్యా, వైఎస్ జగన్ పరిపాలన బాగుంది, పేదలకు ఎన్ని పథకాలు వస్తున్నాడు బాగానే ఉంది. ఇంకేంటి అడగండి. ఆటో డ్రైవర్ కాబట్టి మీకు వాహన మిత్ర పథకం, వాహన మిత్ర గురించి కాదు, పథకాలు కానీ ఈ రేషన్ ఇవ్వటం కానీ ఉద్యోగాలు ఇవ్వటం కానీ బాగానే ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయంటారా? వాలంటీర్లు పెట్టింది, వాలంటీర్లు పెట్టాడు అందుకే వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతున్నారుగా. ఏమండి పలానా అమ్మ ఒడి డబ్బులు పడినా వచ్చినా లేదా మీకు రాలేదా అంటే దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ మీకు నెక్స్ట్ పడతాయి అని చెప్తున్నారు. అంటే విజయవాడలో కార్పొరేషన్ ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసేసింది, 49 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఫుల్గా వచ్చింది. ఫుల్గా వచ్చింది. ఇప్పుడు ఎలా చూస్తారు దీన్ని, అంటే ఇంత పెద్ద భారీ మెజారిటీ రావడానికి? మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లోనే భారీ మెజార్టీ వచ్చింది కదండి బాబు, ఇది పెద్దదే ఉంది, దానికి వేసిన వాళ్ళు దీనికి వేస్తారు. అది అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఫ్రాడ్ అన్నయ్య, ఫ్రాడ్ అన్నయ్య. ఏ ఫ్రాడ్? అదే రిగ్గింగ్ చేశారు. రిగ్గింగ్ ఎక్కడ చేస్తారు? పోలీసు వాళ్ళు పెట్టారు, వాళ్ళు పెట్టారు, ఎవరికైనా బొత్తులు వేసారు. ఇదివరకంటే ఈఎంఐలు పెట్టారు, అవి పెట్టారు, ఫ్రాడ్ చేశారు, మొత్తం ఆడికి తింగిని అన్నారు. ఇది అట్ట కాదుగా. వేయకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వము, లేకపోతే మీరు అవన్నీ అయితే అవి అనలా, అవి ఆ వార్త ఎనలా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అయిపోతే మీకు ఈ పథకాలన్నీ అగ్గొట్టేస్తాం, ఏమేమో పెన్షన్లు తీసేస్తామని పక్షాలు అట్లా ఆరోపణ వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు అట్లాగా. ఎందుకంటే మనకు వాళ్ళ పరిపాలన రాలేదు కాబట్టి 100 రకాలు అంటారు. పంది ఏం చేస్తుంది? బురద ఎట్టడాన్ని ఎదగడం పడితే అట్లాగా వాళ్ళు గెలవలేరు, సావలేరు. అందుకే ఈ బురదంతా వాళ్ళని ఎత్తుని చెప్పి గెలుతున్నారు. సరే మీరు ఆటో డ్రైవర్ కాబట్టి మీరు అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. అన్ని చోట్ల తిరగడం కాదు, 100 రకాల మనుషులు చూస్తూ ఉంటాం మేము. అది అన్ని చోట్ల తిరగడం కాదు. అంటే ఇప్పుడు విజయవాడ రోడ్లు ఎట్లా ఉన్నాయి? ఆ రోడ్లు డెవలప్మెంట్ ఒకసారి ఎక్కడ అవుతుంది? 2 సంవత్సరాలు అవుతాయా? 50 సంవత్సరాలు పట్టింది హైదరాబాద్ డెవలప్ అవటానికి. పడుతుంది ఇది కూడా, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది, నిదానంగా వస్తూ ఉంటాయి అన్నీ. అది సిటీ ఏం చిన్నదే, ఈ రోడ్డు పగలగొట్టి చేయాలంటే బుల్లని సమస్యలు వస్తాయి. అలాగే నిదానం పగలగొట్టి చేస్తూ ఉంటారు. ఒకటి స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు గారు అని, అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అని, వీళ్ళందరూ ప్రజా సమస్యల్ని ఎట్లా పట్టించుకుంటున్నారు, ఏంటి అందుబాటులో ఉంటున్నారా? బాగా ప్రజా ఎమ్మెల్యే దగ్గర పని, వాలంటీర్లు నడుతుంటే మొత్తం వాలంటీర్ దగ్గర ఉన్నాయిగా, వాళ్ళు వాళ్ళ దగ్గర పంపిస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళటం, విష్ణు దగ్గరికి వెళ్ళటం, ఎల్లంపల్లి గారి దగ్గరికి వెళ్ళటం అంత సినిమా లేదు. వాలంటీర్ చెప్తే వాలంటీర్ వాళ్ళే సాల్వ్ చేస్తున్నారు. ఇంకా శృతి మించితే అప్పుడు పైకి వెళ్తుంది. చాలా వరకు ఇవన్నీ వీళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు క్యాసెట్ మీరు కావాలన్నా ఏది కావాలన్నా మొత్తం వీళ్ళతోనే అయిపోతుంది. అది థ్యాంక్ యూ. వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? బాగానే ఉందండి. ఏమైనా అంటే ప్రజెంట్ అయితే ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా. అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు ఒకసారి చూసుకున్నట్లయితే అమ్మ ఒడి అవని, రైతు భరోసా అవని, చేయూత అవని, ఆసరా అవని, ఈ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలన్నీ జనాలకి అందుతున్నాయని అనుకుంటున్నారు? అందరికి ఎలిజిబుల్, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ అయితే అందుతున్నాయండి. నాకు తెలిసినంతవరకు మీ ఎవరైతే దాన్ని ఎక్వైర్ చేశారో, ఎవరైతే దానికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఈ పథకాలు అందరూ వస్తున్నాయి. కొంత ఎవరు ఎలిజిబుల్ కాని వాళ్ళకి అయితే రావట్లేదు, ఎలిజిబుల్ అనుకున్న వాళ్ళందరికీ వస్తుంది. సరే విజయవాడలో ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం అభివృద్ధి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి? రోడ్లు అవని, వాటర్ ఫెసిలిటీస్ అవని, డ్రైనేజ్ అవని, అభివృద్ధి పనులు ఎంతవరకు జరుగుతున్నాయి? ఫ్లైఓవర్స్ అవని అభివృద్ధి, డ్రైనేజ్ మొన్న అంటే నేను యాక్చువల్గా మాది గాంధీనగర్, ఆ టైంలో కొద్దిగా మాది ప్రాబ్లం ఉండింది. రోడ్స్ బిఫోర్ ఎలక్షన్స్ బాగానే జరిగి అయిపోయినాయి, రోడ్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. కాకపోతే ప్రతి లీడర్ అందుబాటులో ఉండాలండి, లీడర్ అందుబాటులో ఉండి. ఇప్పుడు నేను ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తూ ఉంటా, ఎక్కువ కనిపించేది ఎవరు? మీరు యువర్ ఫ్రమ్ మీడియా రైట్? మీరందరూ మీడియా, యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటారు, ఎవరు కనిపిస్తూ ఉంటారు మీకు ఎక్కువ ఎమ్మెల్యేలు? మొత్తం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్లో అప్లోడ్ అయితే కేతి రెడ్డిది కనిపిస్తూ ఉంటుంది రైట్? ఎవరి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి, లేకపోతే ప్రతి ఏరియా తిరిగి, ఆయన మార్నింగ్ వాకింగ్ టైంలో కానీ అటు వెళ్ళి ఆయన చూసుకొని ఎవరికైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడో అనంతపూర్ అటు సైడ్ ఉన్న, రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యే నాకు, కృష్ణా జిల్లాలో ఉన్న నాకు ఎట్లా తెలుస్తుంది? తెలుసు అంటే నేను చూస్తున్నాను ఆయన డెవలప్మెంట్స్, ఆయన తిరగటం కానీ, అట్ ద సేమ్ టైం జనాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ చూసి తెలుసుకున్నారు. బట్ నేను గాంధీనగర్ ఏరియా వచ్చి ఇప్పటికీ 6 ఇయర్స్ అవుతున్నాయి, నెవర్ సీన్ మై కార్పొరేటర్ ఇన్ మై ఏరియా. ఇప్పుడు చూడలే నేను. అంటే ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్లో చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీ వచ్చింది, 49 స్థానాల వరకు వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. అంటే ఈ విజయం వెనుక అసలు ఎలా ఉంటుంది? అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రవేశ ఆబ్వియస్గా
ఇప్పుడు మన బడ్జెట్ ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటి పంచాయతీ ఎలక్షన్స్ తీసుకుందాం లెట్ అస్ ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ ఎలక్షన్స్ తీసుకుందాం పంచాయతీ ఎలక్షన్స్ లో మీరు చెప్పిన ఇందాక ఎవరైతే అమ్మఒడి గాని ఇవన్నీ వస్తాయని పంచాయతీలో ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ ఉన్నారు మరి ఆయనకి ఇప్పుడు వైసీపీ గెలిచిందంటే వాళ్ళందరూ ఎలిజిబుల్ అయ్యి వాళ్ళందరూ కూడా తీసుకుంటున్న వాళ్ళే కదా మీరు ఏదైతే పథకాలు చెప్పారో అన్నీ కూడా తీసుకుంటున్న వాళ్ళే కదా సో ఇట్ మీన్స్ దట్ అందరూ కూడా దే ఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ద ఫెసిలిటీస్ అండ్ వాట్ ఆర్ ద స్కీమ్స్ గివెన్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ హ్యాపీ సో దే గాట్ ఎ మేజర్ బంపర్ మెజారిటీ ఇన్ పంచాయతీ ఎలక్షన్స్ అయితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అంటే మల్లాది విష్ణు గారు అవని అలాగే ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అవని లేకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా మంత్రిగా చేస్తున్నారు వీళ్ళందరూ ప్రజా సమస్యల్ని పట్టించుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా ఓవరాల్ విజయవాడ పట్టించుకుంటున్నారు మిగతా మల్లాది గారి గురించి కానీ అవినాష్ గురించి నాకు తెలియదు కానీ వెల్లంపల్లి గారి గురించి మాత్రం ఐ కెన్ సే ఆయన అంటే పర్సనల్గా అంటే వైసీపీ గురించనే నేను చెప్పట్లేదు ఆయన బిఫోర్ బీజేపీలో చేశారు అంతకుముందు ప్రజారాజ్యంలో ఉన్నారు ఆయన పర్సనల్గా ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన హీ విల్ అటెండ్ అంటే అపార్ట్ ఫ్రమ్ పార్టీ కాదే ఆయన అంతకుముందు బీజేపీ నుంచి పోయి బీజేపీలో నుంచిన తర్వాత గెలవకపోవడానికి కారణం కూడా ఆయన బీజేపీలోకి వెళ్ళడం అదొక మైనస్ ఓకే ఇప్పుడు దాని గురించి మాట్లాడడం కూడా అనవసరం అనుకోండి వెల్లంపల్లి గారు ఏ సమస్య వచ్చినా ఆయన చేస్తారు దాంట్లో నో డౌట్ అబౌట్ దట్ అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద వస్తున్న అవినీతి ఆరోపణలు మీరు చూసే ఉంటారు అయితే దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాలకు కానీ అవినీతి పనులకు కానీ భారీ మొత్తంలో అవినీతి జరుగుతుందని ప్రతిపక్షమైన బీజేపీ అలాగే టీడీపీ వీళ్ళందరూ విమర్శిస్తున్నారు దాని గురించి ఏమంటారు ఎవరు నేషనల్ లెవెల్ ఎవరు మాట్లాడలేదు లేదా స్టేట్ లెవెల్లో ఎవరు అంత ఏం మాట్లాడలేదు గురించి స్టేట్ లెవెల్లో పోనీ ఎవరన్నా ఇప్పుడు ఎవరు మీరు చెప్తున్నారు ఏ వెల్లంపల్లి గారి గురించి అగనిస్ట్ మాట్లాడిన వాళ్ళు ఎవరు మాట్లాడారు చెప్పండి ఏ లీడర్స్ మాట్లాడారు అంటే లోకల్ పొలిటీషియన్స్ రైట్ లోకల్ పొలిటీషియన్స్ మాట్లాడింది ఇప్పుడు ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద ఆబ్వియస్గా వస్తాయండి అది మీరు వెల్లంపల్లి గారిని అడిగి మీరు క్లారిటీ తీసుకుంటే బెటరు ఆయన ఇప్పుడు అండ్ నేను అట్లా ఆడ ఛానల్ చెప్పచ్చు లేదు నాకు తెలియదు కానీ యూ కెన్ టేక్ ఎ పర్సనల్ ఒపీనియన్ ఫ్రమ్ హిమ్ అంటే అవి అంతా నాకు మనం చెప్పడం కూడా బాగోదు కానీ నేనైతే ఉండదని అనుకుంటున్నా ఎందుకంటే ఆయనకి అంత అవసరం కూడా ఉండదు సో నేనైతే నమ్మను మరి అయితే ఇప్పుడు ఎలక్షన్స్ రసవత్తరంగా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో నగర పంచాయతీలో కానీ పంచాయతీ ఎలక్షన్స్ ఆల్రెడీ అయిపోయాయి నెక్స్ట్ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీటీసీలో కానీ జడ్పీటీసీలో కానీ ఈ మేరకు మళ్ళీ ప్రపంచనం కనిపిస్తుందా వైఎస్ఆర్సీపీకి ఆ ఎలక్షన్స్లో కూడా రెండుసార్లు ప్రూవ్ అయింది మూడోసారి ప్రూవ్ అవుతుంటారా రెండుసార్లు ప్రూవ్ అయిందండి అబ్వియస్గా వైసీపీ ప్రధాన పార్టీలు టీడీపీ అవని బీజేపీ జనసేన ప్రతిపక్షాలన్నీ పోటీలో ఉన్నాయి తెలుగుదేశంకి కూడా మంచి క్యాడర్ ఉంది గ్రామాల్లో సో దాన్ని దేనికి ఉంది దేనికి ఉంది తెలుగుదేశం పార్టీకి కూడా గ్రామాల్లో మంచి క్యాడర్ దీన్ని ఎలా చూస్తారు క్యాడర్ ఉంది క్యాడర్ ఉందండి ఇప్పుడు అబ్వియస్ సార్ ఇప్పుడు డిపెండ్స్ అపాన్ ద లీడర్ అక్కడ మంచి ఇప్పుడు మీరు చెప్పినట్టే కనుక ఎవరన్నా మంచి లీడర్ ఏదన్నా నుంచున్నారనుకోండి టీడీపీ బ్యాక్అప్ వచ్చిందంటే రావచ్చు దానికి కాకపోతే భూమి ప్రస్తుతానికి వైసీపీ ఉంది కాబట్టి వైసీపీని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము